పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మాత్రం వేసిన తప్పటడుగులు ఎన్నెన్నో ఇప్పుడు అలానే చేశారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఎన్నికల్లో పోటీని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి పవన్ ప్రకటించడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇన్నాళ్ళు హైదరాబాదులో ఉన్న పవన్ అక్కడ నేతలకు దిశానిర్దేశం చేసి సమరసంగం పూరిస్తే మరింత ప్లస్ అయ్యేది. ఇప్పుడు ఆంధ్ర పార్టీ అన్న ముద్ర పడిపోయేలా పవన్ చేశారని, తెలంగాణ జన సైనికులకు ఏం భరోసా ఇస్తారన్న టాక్ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. జనసేనాని పవన్ GHMC ఎన్నికల్లో కార్యకర్తల నేతల కోరిక మేరకు పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ ఇక్కడే టైమింగ్ మిస్ అయ్యారని అంటున్నారు. ఒంటరిగా పోటీ చేసేంత కార్యకర్తలు, నేతలు, బలం జనసేనకు లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటప్పుడు రాజకీయ మిత్రుడు BJPతో కలిసి కనీసం 10 సీట్లైనా పొత్తులో తీసుకొని పోటీ చేస్తే మెరుగైన ఫలితం ఉండేది. దాన్ని కూడా పవన్ నెరవేర్చుకోలేక ఒంటరిగా బరిలోకి దిగుతాను అనడం పెద్ద తప్పుగా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఇప్పటికీ తెలంగాణ BJP రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పొత్తు కోసం తమను ఎవరు సంప్రదించలేదని చెప్పేశారు. ఇక పవన్ సైతం ఏపీ నుంచి జనసేన బరిలో ఉంటుందని తేల్చేశారు. దీంతో ఆంధ్రలో భాగస్వాములు అయిన BJP, జనసేన తెలంగాణలో పోటీ పడడం నేతలు, కార్యకర్తలను జీర్ణించుకునేలా చేయడం లేదు. తెలంగాణలో పోటీ పడడం నేతలు, కార్యకర్తలను జీర్ణించుకునేలా చేయడం లేదట. ఇక ముఖ్యంగా GHMC ఎన్నికల నోటిఫికేషన్ వేళ పవన్ ఆంధ్రలో ఉన్నారు. ఇక అమరావతి రైతులు, పార్టీ నేతలు, మహిళా రైతులతో భేటీ అయ్యారు. నామినేషన్లకు కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో తెలంగాణలో ఉండే జనసేన నేతలు, కార్యకర్తలతో భేటీ అయి సీట్ల పంపిణీ చేసి వ్యూహం ఖరారు చేసి టికెట్లు ఇస్తే ఆ కిక్కే వేరు. దాన్ని పవన్ మరిచాడు. కనీసం ప్రచారానికైనా వస్తా తెలంగాణ జనసేన నేతలకు వదిలేస్తాడో అన్నది చూడాలి మరి. ఇవే పవన్ చేసిన పెద్ద మిస్టేక్గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Please subscribe to TeluguStop. Please subscribe to TeluguStop channel. Please subscribe to TeluguStop. Subscribe to TeluguStop channel. Please subscribe TeluguStop. Please subscribe to TeluguStop. Please subscribe to TeluguStop channel. Please subscribe to TeluguStop. Subscribe to TeluguStop channel. Please subscribe TeluguStop. Please subscribe to TeluguStop. Please subscribe to TeluguStop channel. Please subscribe to TeluguStop. Subscribe to TeluguStop channel. Please subscribe TeluguStop.